హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కస్టమర్ మన దగ్గరికి కొల్త బ్లౌజ్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు 1 ఇంచెస్ లెంత్ పెంచండి, బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ 1 ఇంచెస్ పెంచండి అన్నప్పుడు మనం ఎలా లెంత్ని పెంచాలి, అలాగే మనం బ్యాక్ సైడ్ 1 ఇంచెస్ లెంత్ పెంచినప్పుడు ఫ్రంట్ సైడ్ ఎక్కడ పెంచాలి, ఎలా పెంచుకోవాలి, అసలు పెంచాలా లేదా అని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. మీకు గనక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కన్నా 1 ఇంచెస్ హైట్ పెంచండి, బ్లౌజ్ యొక్క హైటు అని చెప్పినారు అనుకోండి, మీరు బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ కాకున్నట్టు అసలు ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా మనం ఈ కటింగ్ ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్ ఫోల్డింగ్ అయితే చూసేద్దామండి. చూడండి, ఓపెన్ సైడ్ ఇలా ఎడ్జెస్ ఉండే ప్లేస్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళ ఒక కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. చూడండి, ఇది వాళ్ళ కొలత బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్లో నాకు బ్యాక్ హైట్ని 1 ఇంచెస్ పెంచమని చెప్పినారు. ఈ కొలత బ్లౌజ్లో 1 ఇంచెస్ పెంచాలి, హైట్ తక్కువగా ఉంది పెంచండి అని చెప్పినప్పుడు మనం ఎలా కొలతలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఈ డాట్ పెట్టుకున్నారు కదా, ఇక్కడికి టేప్ని మనం ఇలా పెట్టి చూసుకుంటే చూడండి, వాళ్ళ ఒక ఒరిజినల్ బ్లౌజ్ వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంది. నాకు ఇప్పుడు 1 ఇంచెస్ పెంచమన్నారు, అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్లే 14.5 ఇంచెస్ కావాలి. ఓకేనా, 13.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ కలుపుకుంటే మనకి 14.5 ఇంచెస్ వస్తుంది. ఈ 14.5 ఇంచెస్లో ఈ కింద వైపు ఖర్చుల కోసం, అలాగే పైవైపు షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఆ ఖర్చుల కోసం 1 ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి 13.5 ఇంచెస్ వచ్చింది. దీంట్లో మనం ప్లస్ 1 ఇంచెస్ వాళ్ళు కలపమన్నారు కదా, 1 ఇంచెస్ పెంచండి అన్నప్పుడు 1 ఇంచెస్ కలుపుకుంటే 14.5 ఇంచెస్ వస్తుంది. ఈ 14.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ పైన షోల్డర్ ఖర్చుల కోసం 0.5 ఇంచెస్, కింద హెమ్మింగ్ పట్టీ కోసం 0.5 ఇంచెస్ కావాలి. కాబట్టి 14.5 ఇంచెస్కి 1 ఇంచెస్ కలుపుకొని 15.5 ఇంచెస్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఓకేనా, మనకి పైన కింద ఖర్చులకు పోవు, 14.5 ఇంచెస్ అయితే ఒరిజినల్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచెస్ హైట్ అయితే పెంచుకున్నాము కొలత బ్లౌజ్ కన్నా. ఇప్పుడు చెస్ట్ సైజుని మార్క్ వేసుకోవాలి. మీరు తీసుకునే చెస్ట్ సైజ్ ఏది ఉంటుందో ఆ చెస్ట్ సైజ్ని మనం ఇప్పుడు మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు 36 చెస్ట్ సైజ్ మెజర్మెంట్ అయితే చెప్తున్నానండి. ఒకవేళ మీరు బాడీ మెజర్మెంట్ 36 చెస్ట్ సైజ్ తీసుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 36 ఇంచెస్ చెస్ట్ సైజ్ ఉంది కదా, టేప్తో ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను, రెండో భాగం వచ్చింది. నెక్స్ట్ మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలి, నాలుగో భాగం వస్తుంది. 36 ఇంచెస్లో నాలుగో భాగం మనకి 9 ఇంచెస్ అయితే వస్తుంది. ఇప్పుడు 36 చెస్ట్ సైజ్కి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి, హార్మో లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే పైవైపు మనకి 5.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఉంది కదా, అలాగే కింద కూడా కరెక్ట్గా 5.5 ఇంచెస్ే ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత చెస్ట్ సైజ్ మనకి 9 ఇంచెస్ వచ్చింది కదా, కరెక్ట్గా 9 ఇంచెస్ దగ్గరికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మార్క్ వేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ. అలాగే ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చెస్ట్ మార్క్ అయితే వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ వేసుకోవాలి. అంటే చెస్ట్ సైజ్ మనం ఎంత పెట్టుకున్నామో నడుము లూజ్ కూడా అంతే పెట్టుకుని మార్క్ వేసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్లో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ని మార్క్ వేసుకోవచ్చు. లేదంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉందనుకోండి, దాన్ని కూడా టేప్తో మనం 2 ఫోల్డ్ చేసుకుని నాలుగో భాగాన్ని తీసుకోవాలి. నాలుగో భాగం 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ డాట్ పెడతాం కదా, డాట్ కోసం 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్క్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను. అలాగే పైనుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను. ఇక్కడ మనం చెస్ట్ సైజ్ 9 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి లోపలికి 1 ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఇక్కడ మనం ఈ విధంగా హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ షేప్ మీకు పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే మీరు కర్వ్స్కి వెళ్ళి యూజ్ చేసి డ్రా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ కావాలండి. 8.5 ఇంచెస్ నెక్ లెంత్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 2.5 ఇంచెస్ నెక్ విడ్త్, నెక్ హైట్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఈ 8.5 ఇంచెస్ నెక్ హైట్ ఉంది కదా, ఇక్కడ నేను 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకుని ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఒక కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు
హైట్ మాత్రమే పెంచమని చెప్తారు కదా, బ్యాక్ హైట్ మాత్రమే పెంచాలా లేకపోతే నెక్ కూడా కొంచెం పెంచాలా అని ముందుగా వాళ్ళని మనం అడగాలండి. వాళ్ళు నెక్ పెంచడం వద్దు, హైట్ మాత్రమే బ్యాక్ హైట్ మాత్రమే పెంచాలి అంటే బ్యాక్ హైట్ మాత్రమే పెంచుకుని కొలత బ్లౌజ్లో నెక్ ఎంత అయితే ఉన్నదో అంత లెంకే ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? నాకు ఇక్కడ హైట్ మాత్రమే పెంచమని చెప్పారండి, నెక్ అయితే వద్దని చెప్పినారు. ఒకవేళ నెక్ పెంచాలి అంటే 8.5 inches నెక్ పెట్టుకున్న దగ్గర కూడా 1 inches నెక్ లెంత్ పెంచుకుని 9.5 inches దగ్గరికి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు మీడియం నెక్ లెంత్ అయితే ఉంది. 8.5 inches అంటే మనకి మీడియం నెక్ లెంత్ కదండి. ఒకవేళ డీప్ నెక్ ఉంటే, ఓకేనా, ఇదే చెస్ట్ సైజ్కి డీప్ నెక్ ఉంటే, ఒక 10.5 inches, 11.5 inches, 12 inches అలా డీప్ నెక్ ఉంటే ఏం చేసుకోవాలి అంటే, చూడండి ఇలా మనం మార్క్ వేసుకుంటాం కదా, ఇలా మార్క్ వేసుకుని స్క్వేర్ షేప్ డ్రా చేసుకుని అలాగే మనం రౌండ్ షేప్ తీసుకుని కట్ చేసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ డ్రాప్ అవుతుంది, చంక భాగంలో ముడతలు వస్తాయి. అలా చేసుకోకుండా మనం ఏం చేసుకోవాలి అంటే ఇలా డీప్ నెక్ ఉండే వాళ్లకు మాత్రమే చెప్తున్నానండి. ఓకేనా? ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 inches పెట్టుకోవాలి. 13 inches కన్నా ఎక్కువ నెక్ హైట్ డీప్గా కావాలి అంటే 2 inches మాత్రమే నెక్ విడ్త్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ ఫుల్ షోల్డర్ మనం 5.5 inches పెట్టుకున్నాం కదా, ఇలా మనకి డీప్ నెక్గా ఉంది అన్నప్పుడు ఏం చేసుకోవాలంటే ఫుల్ షోల్డర్ 5.5 inches పెట్టుకున్న ప్లేస్లో 5.5 inches పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం ఒక 0.5 inches క్లాత్ని నా వైపుకు మార్క్ వేసుకుంటున్నాను. వీడియోలో చూసినాను కదా, ఇలా మార్క్ వేసుకుంటే మనకి చంక పాయింట్లో కూడా రింకల్స్ అనేది రాదండి. ఇలా మార్క్ వేసుకుని ఇక్కడ నుంచి మనం 1.5 inches దగ్గరికి మార్క్ వేసుకుని ఇక్కడ మనం హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్ అనేది పాటించాలి. అలాగే ఈ నెక్ దగ్గర కూడా ఇలా మనం 0.5 inches క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది డీప్ నెక్ ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు నాకు మీడియం నెక్ కాబట్టి మార్క్ వేసుకున్న ప్రకారం నేను కట్ చేసుకుంటున్నాను. ఓకేనా? మీకు ఒకవేళ డీప్ నెక్లో అయితే ఇదే చెస్ట్ సైజ్ ఎలా కట్ చేసుకోవాలి అని కూడా చెప్పినానండి. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ మార్క్ వేసుకోవడానికి. ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ చేయాలి అనుకోండి, మీరు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ టేప్తో కొలుచుకోవాలండి. బ్యాక్ పార్ట్లో ఫుల్ షోల్డర్ 5.5 inches ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా 5.5 inches ఉందా అని కొలుచుకోవాలి. అలాగే ఈ కింద హార్మోన్ లెంత్ దగ్గర కూడా 6 inches ఉందా అని కొలుచుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ వేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి క్రాస్గా మార్క్ వేసుకుంటే ఇక్కడ మనకి రింకాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం 1.5 inches పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 0.5 inches దగ్గరికి మార్క్ వేసుకోవాలి. ఇలా 0.5 inches దగ్గరికి మార్క్ వేసి ఈ మార్క్ దగ్గర నుంచి 2 inches అటు 2 inches ఇటుకి మార్క్ వేసుకుని చూడండి ఇలా మనం ఈ హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి రింకల్ రాదు. అదే బ్యాక్ పార్ట్ని యూజ్ చేసిన మార్క్తోనే మనం మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి రింకల్స్ ఖచ్చితంగా వస్తుంది. అందుకోసం మనం బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని మార్క్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫుల్ షోల్డర్ నెక్ విడ్త్ కరెక్ట్గా ఉన్నదాన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 7 inches పెడుతున్నాను. కావాలంటే మీరు 6.5 inches కూడా పెట్టుకోవచ్చు. 7 inches పెట్టినా మనకి షోల్డర్ డ్రాప్ కాదండి, మనకి ఖర్చులోకి పోవు, 6.5 inches మాత్రమే వస్తుంది. ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ ఇక్కడ హైట్ పెంచుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో ఇప్పుడు మనం హైట్ పెంచాం కదా, ఫ్రంట్ పార్ట్లో ప్రత్యేకంగా హైట్ పెంచాలనా లేకపోతే కొలత బ్లౌజ్లో వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే వాళ్ళ ఒక ఫ్రంట్ పార్ట్ని మనం యూజ్ చేసుకోవాలా అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఒరిజినల్ 13.5 inches ఉంది కదా, మనకి 1 inches పెంచామన్నప్పుడు 14.5 inches తీసుకున్నాము. అలాగే ఖర్చుల కోసం కూడా తీసుకుని 15.5 inches దగ్గరికి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్నే పెట్టి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్క్ వేసుకున్నాము. అందుకోసం మనం ఏం చేసుకోవాలి చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ పెంచేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఫ్రంట్ పార్ట్లో పెంచాల్సిన అవసరం లేదండి. బట్ ఎలా కట్ చేసుకోవాలి బిగినర్స్కి కన్ఫ్యూజ్ కాకూడదని ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ హైట్ ఇక్కడ పెరిగి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కన్నా నార్మల్గా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ కన్నా 2 inches పైకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మార్క్ వేయాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 2.5 inches దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకుని ఈ 2.5 inches మనం చెస్ట్ సైజుని బట్టి 38 నుంచి చిన్న చెస్ట్ సైజ్, 36, 37, 35, 34 అలా ఎంత చిన్న సైజ్ అయినా ఉండని మీరు ఏం చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ 0.5 inches మాత్రమే పెంచుకోవాలి.
ఇక నాకు 36 కాబట్టి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి హాఫ్ ఇంచెస్ ఈ విధంగా పెంచుకున్నాను. మీకు 38 చెస్ట్ సైజ్ నుంచి 42 చెస్ట్ సైజ్ వరకు చెస్ట్ సైజ్ ఉండి బ్రెస్ట్ తక్కువగా ఉంటే, ఓకేనా, ఇక్కడ సరిగ్గా గమనించండి, బ్రెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ మార్క్ నుంచి 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలండి. అంటే 40 నుంచి 42 ఉంది కదా, ఆ ప్లేస్లో మనకి బ్రెస్ట్ సైజుని బట్టి మార్క్ వేసుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ తక్కువగా ఉంటే మీరు 30 ఇంచెస్ మార్క్ వేసుకోవాలి. ఒకవేళ 40 నుంచి ఎక్కువగా ఉండే చెస్ట్ సైజ్ వచ్చి బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే 40 చెస్ట్ సైజ్ నుంచి ఇక పైన ఎంతైనా ఉండని చెస్ట్ సైజ్ వచ్చేసి బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం 1 ఇంచెస్ ఈ మార్క్ దగ్గర నుంచి కిందికి మార్క్ వేసుకోవాలి. ఇలా చెస్ట్ సైజుని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నాకు 36 కాబట్టి నేను ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచి మాత్రమే పెంచినాను. ఈ 1/2 ఇంచి పెంచినాం కదా, ఈ మార్క్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ వేసినాను. అలాగే ఈ 2.5 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి ఇంకొక 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఈ మార్క్ మధ్యలో ఒక మార్క్ వేసుకుని డాట్ లెంత్ ఇక్కడ నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా, మనకి ఇక్కడ మెయిన్ డాట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ మార్క్ దగ్గర నుంచి చూడండి 2 ఇంచెస్ పెంచుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఈ వైపు మనకి సైడ్ కుట్ల దగ్గర కూడా 1/2 ఇంచెస్ పైకి మార్క్ వేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పెడతాం కదా క్లాత్ తగ్గుతుందంటే, ఇక్కడ మనం ఒక 1 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుని మార్క్ వేసుకోవాలి. అలాగే డాట్ వచ్చేసి పైన 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి నెక్ దగ్గర నుంచి కిందికి 1/2 ఇంచెస్ మార్క్ వేసి చూడండి ఈ 2 మార్క్ మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ 2 డాట్ మధ్యలో మనకి గ్యాప్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంది. ఈ స్క్వేర్ దగ్గర నుంచి ఇటువైపుకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్ని చూడండి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకుని కరెక్ట్గా 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాలి. ఇలా పెట్టుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని అటు ఇటు 0.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ వేసుకుంటే మనకి ఇప్పుడు డాట్ కూడా వచ్చేస్తుంది. అలాగే 4th డాట్ కావాలంటే చూడండి ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసి ఇలా మనం డాట్ షేప్ అనేది మార్క్ వేసుకోవాలి. చూడండి మనకి ఈ 3 డాట్ వచ్చేసి ఇలా మనకి ట్రయాంగల్ షేప్లో రావాలి. అప్పుడే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్రెస్ట్ అనేది చక్కగా కుదురుతుంది. మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ హైట్ని పెంచినాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ప్రత్యేకంగా మనం పెంచాల్సిన అవసరం ఏమి ఉండదండి. బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్లో పెట్టుకుని ముందు ఒక మార్క్ వేసుకుని నార్మల్గా మనం బ్లౌజెస్ని ఎలా కట్ చేసుకుంటామో అలాగే పెట్టుకోవాలి. మీరు కొలత బ్లౌజ్లో తీసుకుంటే చూడండి 2.5 ఇంచెస్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనకి 2.5 ఇంచెస్ వచ్చేసి ఇలా పైకి వచ్చినట్టు ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి అప్పుడు 1 ఇంచెస్ పెంచింటాం కదా మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో. బ్యాక్ పార్ట్ని పెట్టినే మనం యూజ్ చేసుకోవాలి, కొలత బ్లౌజ్ని పెట్టుకుని యూజ్ చేసుకోకూడదు. ఓకేనా, ఈ ట్రిక్ని మీరు తప్పకుండా పాటించాలి కొత్తగా కటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్క్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. అలాగే కొంతమందికి వచ్చేసి ఫ్రంట్ వైపు లూజ్ వస్తుంది నెక్ దగ్గర అని చెప్తారు కదండి, అలాంటప్పుడు చూడండి ఇలా మనం ఈ ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి క్రాస్కి 0.5 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఆ లూజ్ రాకున్నట్టు బ్లౌజ్ అనేది మెడకు అద్దినట్లు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే క్లాత్తో నేను క్రాస్ పట్టి కట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం జాయింటింగ్ అయితే పడుతుందండి, తర్వాత జాయింటింగ్ ప్లేస్ని నేను స్టిచ్ వేసుకుంటాను. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని కరెక్ట్గా విడత ఎంత ఉన్నదో బ్యాక్ పార్ట్లో అంతే పెట్టుకోవాలి. ఒకవైపు లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒకవైపు లెంత్ 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇటువైపు సైడ్ కుట్లు వచ్చే దగ్గర 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 3.5 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి 0.5 ఇంచెస్ ఈ విధంగా కిందికి మార్క్ వేసి ఇక్కడ క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకుంటే మనకి క్రాస్ పట్టింగ్ కటింగ్ కూడా అయిపోతుంది. తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూసారుగా మనకి బ్యాక్ పార్ట్లో హైట్ పెంచమన్నప్పుడు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని యూజ్ చేసుకుని ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలని. ఒకవేళ మీకు ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కూడా కావాలంటే ఆల్రెడీ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చేసిన వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి ఈ హైట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.